style nattukottulu beat dumre pe dance style babies in the park. Style natu style this is the best style style babies in the park. ఎక్కడ చూసినా ఆ డాన్సే జై పల్ల రాజుడో స్టైల్ పల్ల రాజుడో 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 పల్ల రాజుడో పల్ల రాజుడో ఆడరో స్టైల్ ట్రెడిషన్ ఎంటర్టైన్మెంట్ ల మేళవింపు స్టార్ మహిళ 1600 తెలుసు కార్యక్రమం అంటే ఒక పండగ లాంటిది. వేరే పండగ ఏం అక్కర్లేదు. మధ్యాహ్నం 1 గంట అవుతే చాలు, ఆటోమేటిక్ గా పండగ షురు అయిపోతుంది. మరి ఈ రోజు కూడా స్టార్ట్ పరిచయాలు. హాయ్ కళ. హాయ్. మీకేమేం కళలు వచ్చు? నాకు డాన్స్ అంటే ఇష్టం. నాట్య కళ. నాట్య కళ అనుకోవచ్చు. సంగీత కళ. చోర కళ. నో కళ. నో. ఎక్కడి నుంచి వచ్చు? నేను సికింద్రాబాద్ నుంచి. ఓకే, ఏం చేస్తుంటావు? ఎంబీఏ సెకండ్ ఇయర్. ఓకే, వెల్కమ్ టు ది షో. నేను జీవిత. అమీర్పేట నుండి వచ్చాను, ఇంటర్ కంప్లీట్ అయింది, జాబ్ చూసి కొంచెం నీ లెవెల్స్ లో ఉన్నాయి. హగ్ ఇవ్వండి, ఆటోమేటిక్ గా ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. వణికిపోతుంది అసలు, టోటలీ షివరింగ్ ఈ అమ్మాయి, టాప్ టు బాటమ్. ఏంటమ్మా మలేరియా, చికెన్ గునియా, డెంగ్యూ ఏం లేవు కదా? మిమ్మల్ని చూస్తే ఆనందం. అంతేనా? నాకు హగ్ అందరికి ఇవ్వరు, ఆమె దగ్గర తీసుకో. ప్రేమ, ఇఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు బి, P is equal to C, A is equal to C, కదా? వెళ్ళి అమ్మాయికి ఒక హగ్. P is equal to T. నేను ఈ అమ్మాయికి ఇచ్చాను కదా, నువ్వు అమ్మాయికి ఇవ్వు. నీకు నెక్స్ట్ నువ్వు మడ ముగ్గురికి ఇవ్వు. నువ్వు ఇంద్రకి ఇవ్వు. ఇంద్రకి ఇవ్వు. ఇంద్రకి ఒక హగ్ ఇవ్వు. ఇవ్వు. నువ్వు మడ ముగ్గురికి ఇవ్వు. స్వప్నకి ఇవ్వు. స్వప్న, నువ్వు వచ్చి అఖిలకి ఇవ్వు. హాయ్ అఖిల. అఖిల, కళకి ప్రేమ అయిపోయింది కదా? కళ 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 మిగిలిపోయింది. కళకి ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చే. ఇప్పుడు అందరూ అందరికి హగ్గులు ఇచ్చేసినట్టు. ఓకేనా? ఇది హగ్ రౌండ్. ఇది హగ్ రౌండా? నెక్స్ట్ మగ్ రౌండ్ అని ఇంకోటి ఉంటుంది. ఆ లాస్ట్ లో పెగ్ రౌండ్ అని ఒకటి. నా పేరు ఇందిరా, నేను జీడిమేట్ల నుంచి వచ్చాను, పీజీ ఫస్ట్ ఇయర్. అనిసే సుమా. కొరియాలో హాయ్. అదేంటి అనసూయ అని పిలిచింది ఏంటి సడన్ గా? అనిసేయో. అనిసేయో, డెలివరీలో ఉందో? కొరియాలో అలాగే పిలుస్తారు సుమా. అవునా? నీకు మలయాళం వచ్చు, నాకు కొరియా వచ్చు. మనసులయ్యో. 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 అనిసేయో. అనిసేయో. అనసూయో రష్మో, నాకేం తెలుసు. నువ్వు కొరియా ఎందుకు వెళ్ళావు? నేను కొరియన్ చూస్తాను కాబట్టి నేర్చుకున్నా. కొరియన్ ఎందుకు చూస్తావు? నేర్చుకోవడానికి. టీవీలో చూస్తావా? సిస్టమ్ లో చూస్తా. సిస్టమ్ లో కొరియా నేర్చుకుంటున్నావా? కొరియాకి వెళ్తావా ఎప్పుడైనా? వెళ్ళాలి, వెళ్తాను. నేను మోతీనగర్ నుంచి వచ్చాను, న్యూస్ రీడింగ్ చేస్తున్నాను. ఓకే, అందుకే ఇంత ప్రశాంతంగా ఉన్నారు. మీరు బ్రేకింగ్ న్యూస్ వచ్చినప్పుడు గానీ యాక్టివేట్ అవ్వరా? రేపు నాగుల పంచమి స్పెషల్ ఎపిసోడ్ మిస్ కాకుండా స్టార్ మహిళ చూడండి, ఎందుకంటే నాగరాజు నాగరాణి రావచ్చు. ఫస్ట్ రౌండ్ పట్టుకొని చూద్దాం. ఓకే, 1 2 3 గో. జీవిత, మీకు 10 పాయింట్. ఒక ఆవిడంట
ఫుల్గా బ్యూటీ పార్లర్కి వెళ్ళి బాగా రెడీ అయిపోయిందంట. జుట్టు గిట్టు డై వేసుకొని, మొహానికి ఫేషియల్ చేసుకొని, రకరకాలుగా అంద చందాలతో వాళ్ళ ఆయన్ని ఎలాగైనా సరే మురిపించాలని చెప్పి వచ్చి అడిగిందంట. ఏమండి నేను ఎలా కనిపిస్తున్నాను అని వాళ్ళ ఆయన ఉండి, బా జడ చూస్తే 16, ఫేస్ చూస్తే 18, బాడీ చూస్తే 20, అనగానే ఈవిడ అబ్బా చిప్పండి మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు అంటే, ఉండు అన్ని కలపని అన్నాడంట. ఒక విలేకరి ఉంటాడు, ఒక హీరోయిన్ ఉంటుంది. విలేకరి వెళ్ళి హీరోయిన్ కి ఒక క్వశ్చన్ అడుగుతాడు, మీకు నవరసాల్లో ఏ రసం అంటే ఇష్టం అని. హీరోయిన్ ఏం చెప్తుంది? నవరసాల్లో ఏ రసం అంటే ఇష్టం? ఏ రసం బాగా చేయగలుగుతావు? ఏ రసం బాగా? నేను బత్తాయి రసం బాగా చేయగలుగుతాను. తను నిమ్మకాయ రసం చేసుకొని డైలీ తాగుతుందంట. అవునా? మా హీరోయిన్ అయితే బత్తాయి రసమే తాగుతుంది. ఎవరు మీ హీరోయిన్? ఇంకో హీరోయిన్ ఉందిలే. అవునా? బయట చెప్పకూడదు, మీరే కనుక్కోవాలి. ఓకే, థ్యాంక్ యూ. గో. మామూలుగా ఒక ఆవిడ పార్క్ లో కూర్చొని ఉంటుందంట. ఎదురుగా ఒక అమ్మాయి జీన్స్ వేసుకొని ఒక ఆవిడ కూర్చొని ఉంది. ఆవిడ దగ్గరికి వెళ్ళేసి, అమ్మాయి పొట్టి జుట్టుతోటి ఇలా ఉంది, జీన్స్ వేసుకొని ఉంది, అమ్మాయి అనే అనుకుంటున్నాను, అమ్మాయో అబ్బాయో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటే, అమ్మాయే నా కూతురు అంటే, సారీ అండి మీరు వాళ్ళ నాన్న అనుకోలేదు, నేను ఎవరు అనుకొని అడిగేసాను అంటే, నేను వాళ్ళ నాన్నను కాదమ్మా వాళ్ళ అమ్మనే అంటున్నాను. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం తేడా అనమాట. ఓకే, థ్యాంక్ యూ. మీరు కంటిన్యూ అమ్మా, కంటిన్యూ. ఇందిరకి 14 పాయింట్లు. ఒక చెరువులో కొంగ ఒంటి కాలుపై నుంచి ఒక చేపను తినాలా తినొద్దా అని వెయిట్ చేస్తుంది. ఎందుకు? దాని ఇష్టం, కావాలంటే తింటుంది లేకపోతే లేదు. రీజన్ ఏంటి? తినాలా వద్దా చేపని అని. ఓ మై గాడ్, ఇవాళ శనివారం, నేను తినాలా వద్దా, నేను తినాలా వద్దా. మరి అయ్యో ఇవాళ మంగళవారం, నేను తినాలా వద్దా, తినాలా వద్దా. అది బ్రాహ్మణ్ కాదు. రేపు నాగుల పంచమి, నేను తినాలా వద్దా. ఇంకోసారి చెప్పండి. మీరు నువ్వు చెప్పు. అది బ్రాహ్మణ్ కాదు, దానికి ఆకలి వేయట్లేదు. ఇంచుమించు మనం ఇదే కదా చెప్పాను ఇందాక. ఇంచుమించు కానీ అది కాదు కదా. ఓకే సరే, నీ చాదస్తం బాగా ఎక్కువైపోయింది. గ్రేటర్ గో. రాజుగారితో గొప్పంగా ఉండి గొడవలు పడుతున్నారట. ఆయన మీద రాళ్ళిస్తున్నారట. నువ్వు చాలా సహనంగా ఉండాలి, నువ్వు చాలా సహనంగా ఉండాలి. ఆయన నీ మీద రాళ్ళిస్తున్నా, నువ్వు పువ్వులు ఇస్తురాలి, కానీ బీ ష్యూర్ పువ్వు పుండితో సహా ఇస్తురు. ఎవరి మీద కోపం వచ్చినా మనం పువ్వులు పువ్వుల పుండితో నువ్వు అలాగే విసురుతుంటావు. ట్రైనింగ్ బాగా జరుగుతుందిలే పెళ్ళైన తర్వాత. మీ ఆయనకి అన్ని పువ్వుల కుండీలే, మా సంగతేమో గాని. ప్రేమలత, నేను నీకు ప్రేమగా ఇచ్చిన హగ్ వల్ల చూసావా, ఫస్ట్ రౌండ్ లో నీకు 20 పాయింట్లు. ఇవ్వలేనందువల్లనే నాకు 10 పాయింట్స్ వచ్చాయి. కాదు, నీకు ప్రేమలత ఇవ్వడం వల్ల నీకు 10 పాయింట్స్ వచ్చాయి. ఒక అతను పేపర్ చించుతాడు, కానీ పిచ్చివాడు కాదు. డబ్బులు అడుగుతాడు, కానీ అడుక్కునేవాడు కాదు. ఎవరు? ఎవరు అతను? ఎవరు? రైట్ రైట్ రైట్.
బ్రహ్మాండం అనే క్వశ్చన్. మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి చిన్న ముళ్ళు ఎక్కడ ఉంటుంది, పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటుంది? గడియారం లోపల ఉంటుంది. వావ్ సేమ్ వావ్ యా కేక్ అసలు. ఏదో మీ అభిమానం. అలా ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ ఏమిటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక పాట. గజ కళ్ళు మన్నాదిరు, గుండ కళ్ళు మన్నాదిరు, రామ చక్కని చిలక మీద గుప్పారు ఎవరు వాకు, పచ్చని పచ్చ రంగు గజ కళ్ళు మన్నాదిరు, గుండె కళ్ళు మన్నాదిరు. కలలు కన్న కన్నె బన్నె కోరికలు, చిన్నదాని సొంతమైన సంసంగి బొక్కు పుల్ల నవ్వుతనన్నది, అందమైన కంపనీడ టెంపు పోలే సిగ్గులకి గజ్జ కళ్ళు మన్నాదిరు, గుండె కళ్ళు మన్నాదిరు. పడిన చెదరనులే అసమైన పల్లె సీమ పాటంటే గుండెతోనే ఆలకిస్తలే, ఉన్న చెట్టు నీడలోన పుట్ట తేనె దొన్న రొట్టె గజ్జ కళ్ళు మన్నాదిరు, గుండె కళ్ళు మన్నాదిరు. ఈ పాట ఏ సినిమాలోది? సప్న ఖుషి. కరెక్ట్ ఆన్సర్. సప్న కార్ పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, అనురాగ దేవతలారా. దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా? లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్. అవసరం లేదు, మక్కికి మక్కి దించు, అనువ దించు. అలాగే సార్. టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. యు నో? మీరు కాదు. నాట్ నో. నో కాదు, కాదు, కాదు. ఇట్స్ నాట్ ఎన్ఓ నో, కేఎన్ఓడబ్ల్యూ నో. ఇది కాకు దీర్ఘమిస్తే కా, దాక్కుమిస్తే దూ కాదు, కాకు నావర్తిస్తే క్నా, దూకు నావర్తిస్తే ద్రు, క్నా ద్రు. యు ఆర్ మిస్టేకెన్. మీరు పప్పులో కానేశారు. షట్ అప్. నోరు ముయ్యండి. నాట్ దెమ్, యు. మీరు కాదు, నీవు. నాట్ మీ, యు. నేను కాదు, నీవు. ఓకే ఓకే, కాంప్రమైజ్. సరే సరే సంధి. ద హోల్ కాలేజ్ కాలేజీలో బొక్కబడింది. నాట్ హోల్, హోల్. బొక్క కాదు, బొక్క.
మిస్టర్ మన్యం. గౌరవ నేనే మన్యం గారు అంటే నేను అన్నమాట. చూసారా నేనంటే ఎంత గౌరవం. కాలేదా ఒక్కలో కాలేదే అది అమృతాన్ని. అయితే నేనే ప్రిన్సిపాల్. ఈ సంభాషణలో ఇద్దరి వాయిస్లు గుర్తించండి. అఖిల ఎంఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం. వాళ్ళని కొరియన్ భాషలో ఏమంటారు? ఎంఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యమే అంటారు. అవునా? అలా అనరు. ఓకే అఖిలకు 6 పాయింట్లు అప్ప. ఇప్పుడు ఇంకో పాట. పై పుట్టుమచ్చై నేనుంటాదానా ఎర్రా నిదానా పడినావేనా కంట నీ ఎర్రా పుక్కపై పుట్టుమచ్చై నేనుంటా. పచ్చ పచ్చని పచ్చ పుట్టంటి వాడా పడినారానా వెంట నా పచ్చి వెన్న వంటి పసుపే నీదనుకుంటా. Something when a people give me rock and miss a అఖిల ప్రేమలతకి ఒకసారి చప్పట్లు కొట్టండమ్మా. ఇంతకీ ఈ పాట ఏ సినిమాలోది? ఇందిరా 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 కెవ్వు కేక. కరెక్ట్ ఆన్సర్. ఇందిరా 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. చార్ మైళ్ళు మన నెక్స్ట్ రౌండ్. ప్రశ్నకు వేళ అయ్యి రా. కౌసల్య భర్త ఎవరు? ఆప్షన్స్ ఏ దశరథుడు, బి సుమంత్రుడు. దశరథుడు. తీసుకో 6. చిచి 3. అఖిల వద్దు కల ప్లీజ్ వద్దు కల. ఎన్ని? 3. మొత్తం నా దగ్గర ఎందుకు కల? వద్దు కొరియా భాషలో తిట్టు. తిట్టు తిట్టు రావని కొరియా తీసుకోవద్దు. అది కొరియా భాష. కొరియాలోనా? ఒప్ప అనిసయ్యం. నాకు కొరియా భాషలో ఒక పాట వచ్చు. ఏంటి? ఓపెన్ గంగం స్టైల్. నా కిషో మీహా కాదు, అతను సై అని అతను కొరియా వాడు. నువ్వు పాడుతుంది చైనీస్. నీకు ఎలా తెలుసు? నేను చెప్పనా ఏం చేసిందో? తను ఎక్కువ చైనీస్ తింటూ ఉంటుంది, అందుకే చైనీస్ నూడిల్స్ తింటు. 3. చేపకుంటను తయారు చేయడానికి వాడే మంచి మట్టి నేల ఏది? ఏ నల్ల రేగడి నేల, బి బంకమన్ను నేల. నల్ల రేగడి నేల. కరెక్ట్. 3 పాయింట్. ఇందిరా 3.
పరిరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్ ఏ నెల్లూరు, బి కరీంనగర్. నెల్లూరు కరెక్ట్. అక్కడ జనవరి ఆ సీజన్ లో ఫ్లెమింగో పక్షులు, రకరకాల పక్షులు అన్ని వస్తాయి. తీసుకో పాయింట్. ప్రేమలత 1, కళ 2. రంగురంగుల పక్షుల సమూహాలు అధికంగా గల ఖండం ఏది? ఆప్షన్స్ ఏ ఆఫ్రికా, బి దక్షిణ అమెరికా. దక్షిణ అమెరికా కరెక్ట్. తీసుకో. కళ 1, స్వప్న 1, ప్రేమలత 1. సుమా, నేను వెళ్లే ముందు నువ్వు క్వశ్చన్ అడగాలను. అడుగు. ఒక బస్ లో టికెట్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. జరుగుతుంటే టికెట్ ఇన్స్పెక్షన్ చేసే అతను సారీ కట్టుకున్న ఆవిడ దగ్గర 100 రూపీస్ తీసుకున్నాడు. జీన్స్ వేసుకున్న ఆవిడ దగ్గర 50 తీసుకున్నాడు. స్కర్ట్ వేసుకున్న ఆవిడ దగ్గర 25 తీసుకున్నాడు. ఇంకా ఆవిడ దగ్గర ఏం తీసుకోలే. ఎందుకు? సంకలో ఎత్తుకున్నారేమో ఆవిడ్ని. ఆవిడ టికెట్ తీసుకుంది. ఆల్రెడీ తీసేసుకుందా? నాకు తెలియకుండా ఎందుకు తీసుకుందామా? నువ్వు టికెట్ కండక్టర్ జాబ్ చేయట్లేదు కదా, యాంకర్ చేస్తున్నావు కదా, అందుకని. అయినా డ్రెస్ ని బట్టి డబ్బులు తీసుకున్నట్టయితే. అందుకే నువ్వు అలా ఆలోచిస్తానే ఇలా అడిగా. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, కోతి కొమ్మచ్చి, టెన్నిస్, గోల్ఫ్ లలో పాతకాలపు ఆట ఏది? కోతి కొమ్మచ్చి కరెక్ట్. తీసుకో. ప్రేమలతో ప్లీజ్ కక్ష వద్దు. మనం మనం ఫ్రెండ్స్ రాదు. అఖిల 2, కళ 1, స్వప్న 2, ఇందిరా 1. చదరంగంలో రాజు ఒకేసారి ఎన్ని అడుగులు వేయగలడు? ఆప్షన్ ఏ 6 అడుగులు, బి 1 అడుగు. 6 అడుగులు. నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. తిరుపతి, విశాఖపట్నం, వరంగల్ లలో దేని దగ్గర సముద్రం ఉంది? విశాఖపట్నం కరెక్ట్. అఖిల 3, ప్రేమలత 3. భారత్ లో చేపల ఉత్పత్తుల ప్రధాన ఎగుమతి కేంద్రం ఎక్కడుంది? కేరళ. తప్పు సమాధానం, విశాఖపట్నంలో ఉంది. అక్కడ కొబ్బరికాయలమ్మ కేరళలో. విశాఖలో సముద్రం ఉంది కాబట్టి ఎగుమతి కేంద్రం అక్కడ పెట్టారంట. హైలిన్ అనేది ఏమిటి? ఆప్షన్స్ ఏ తుఫాన్, బి పర్వతం. తుఫాన్ రీసెంట్ గా వచ్చింది కదా. అవును, ఇటీవల వచ్చిన తుఫాన్ పేరు హైలిన్. హైలిన్ కాదు, హైలిన్. హైలిన్ యా. కళ 1, ప్రేమలత 1, ఇందిరా 1. చిరుధాన్యాలు అని వేటిని పిలుస్తారు? జొన్నలు, సజ్జలు, రాగులు. కాదు, చిరంజీవి పండించిన ధాన్యాలని చిరుధాన్యాలు అంటారు. అవునా? ఓకే, నో ప్రాబ్లం. మరి పవు ధాన్యాలు అంటే? పవన్ కళ్యాణ్ పండించిన ధాన్యాలు. గాట్ ఇట్. ఆన్సర్ కరెక్ట్. ఆన్సర్ కరెక్ట్. ఇంకోటి అడుగుతాను ఇదే నేపథ్యం. చెరు ధాన్యాలు అంటే? చెరు ధాన్యాలు. అల్లు ధాన్యాలు అంటే? నువ్వు మామూలు మహిళ కాదమ్మా, నువ్వు స్టార్ మహిళ. నేను అడుగుతుంటే ఇది నిజమని ఫిక్స్ అయిపోతుందిరా బాబు. కాదంట. అమ్మా, జొన్నలు, సజ్జలు, రాగులు వీటిని చిరుధాన్యాలు అంటారు. ఇంకా ఉన్నాయి కానీ అవి మా వంటింట్లో ఉన్నాయి. తీసుకుంటారు. కళ 2, ప్రేమలత 1, అఖిల 1,
స్వప్న వన్, ఇందిరా వన్. సాలార్జంగ్ మ్యూజియం, నెహ్రూ జంతు ప్రదర్శనశాల, నేషనల్ మ్యూజియంలలో హైదరాబాద్ లో లేనిది ఏది? నేషనల్ మ్యూజియం లేదు. కరెక్ట్. తీసుకోండారు. అఖిల టు, ప్రేమలత టు, ఇందిరా టు. సాలార్జంగ్ మ్యూజియం వ్యవస్థాపకుడు ఎవరు? సాలార్జంగ్. కరెక్ట్ గా చెప్పండి. ఎన్నో సాలార్జంగ్ ఆప్షన్స్? ఏ మూడో సాలార్జంగ్, బి మొదటి సాలార్జంగ్, మూడో సాలార్జంగ్. కరెక్ట్. తీసుకోండి మూడు. జీవిత వన్, కళ వన్, ఇందిరా వన్. సుమా మీకు ఒక పొడుపు కదా. ఓకే. ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ లారీ పట్టేంతే ఉంటుంది. ఒక రోజు అక్కడ లారీ ఆగిపోతుంది, తర్వాత ఒక ట్రాక్టర్ వస్తుంది, ఆ ట్రాక్టర్ అవతలికి ఎలా వెళ్తుంది? ఈ లారీ ఇక్కడ ఆగుంది, ఈ ట్రాక్టర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. బిగోపాల్ గారు సినిమాలు చూడలేదా? ఎగురుకుంటే అక్కడ బిగోపాల్ గారు ఉండరు. ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి లారీ దగ్గరికి బిగోపాల్ గారు వెళ్ళి యాక్షన్ అంటారు. ట్రాక్టర్ ఎగురుతుంది. కానీ ఇది ఇక్కడే ఉండాలి, ఇది ఇటు వెళ్ళాలా? ట్రాక్టర్ వస్తుంది, లారీ ఆగిపోయింది, అప్పుడు ఎలా వెళ్తుంది ట్రాక్టర్? అప్పుడు ఏం చేస్తారంటే ఆ లారీకి ట్రాక్టర్ ని తగిలిస్తారు. సుమా కొంచెం వాడు సుమా, ప్రెస్టీజ్ ఇష్యూ సుమా, ఆన్సర్ చెప్పి. ఇక్కడ ప్రెస్టీజ్ ఆల్వినో ఇవన్నీ కాదు. సరే ఎలాగ చెప్పి. లారీ ఆగిపోయింది, తర్వాత ట్రాక్టర్ పోతుంది. ఓ, లారీ ఆగిపోయిందా? ఇక్కడ పెట్టావా ట్విస్ట్? అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఒక డాన్స్ చూద్దాం. ఊరు కాంత వారం అందరిందా
తో మొదలు పెట్టి వెస్టర్న్ ఫోక్ లోకి దింపేసింది అందర్నీ. ముగ్గులోకి దింపడం అంటే ఇదే. ఓకే స్టార్ట్ మేడం, మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. ఇప్పుడు మొదటి చిత్రం చూడండి, ఇది బజర్ రౌండ్. జాగ్రత్త సుమా. స్వప్న. నిత్య మీనన్. చూద్దాం. ఎస్, నిత్య మీననే. ఏంటమ్మా ఈ వింటర్ సీజన్ లో ఆ వర్షంలో తడిచిపోతే జలుబు జ్వరము అన్ని రావు. ఆరు. నెక్స్ట్ చిత్రం. జీవిత. జెనీలియా. అవునా, అమ్మాయి గొడుగు పెట్టుకుని వచ్చినట్టుంది. చూద్దాం. ఓ, నిత్య మేనని తడిచిపోతూ ఉంటే నయనతార గొడుగు పట్టుకుని వెళ్తోంది ఇవ్వడానికి హెల్ప్. జీవిత, మీకు మాత్రం మైనస్ సిక్స్. నెక్స్ట్ చిత్రం. కళ. ఇలియానా. చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ ఇలియానా. ఇలియానా విత్ ద వర్షం అండ్ గొడుగు. తీసుకో ఆరు. తర్వాత చిత్రం. సారీ, అయితే చూద్దాం. ఆర్తి అగర్వాల్ వర్షంలో ఆడుకుంటుంది. కళ. ఆరు. మీరు కూడా ఇప్పుడు ఎప్పుడైనా ఇలా వర్షంలో వెళ్ళి ఆడుకున్నారు? నాకు బాగా ఇష్టం వర్షం అంటే తెలుసు. అసలు ఇంట్లో అసలు ఎప్పుడైనా వర్షం పడుతుంది అంటే బయటకు వెళ్ళిపోయి ఎంజాయ్ చేయడమే. నువ్వు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో అంజలి అంజల జవేరి లాగా వర్షం పడగానే ఇలా వెళ్ళిపోతావు. తర్వాత చిత్రం. స్వప్న. తమన్నా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ స్వప్న. ఆరు పాయింట్లు. ఓకే నెక్స్ట్ చిత్రం. అఖిల. అనుష్క. అనుష్క. చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ అనుష్క. అఖిల కారు పాయింట్లు. ఇవాళ అందరూ వర్షంలో తడిసి ముద్దై వచ్చారు హీరోయిన్స్. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్ చూద్దాం. చాన్ మహిళ ఇంకా ఆఖరి రౌండ్ ఆడుకుందాం. రా. ఓకే, ఫస్ట్ అరటి పండు తినండి, తర్వాత బంతాడు ఆడండి. ఆ తర్వాత మీరేం చేస్తారంటే ఒక బంతి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, తర్వాత ఇంకో బంతి. ఏయ్ రావా అమ్మా. మళ్ళీ ఇంకో బంతి. మన ఇళ్లలో కూడా ఈ మాత్రం కూడా నడవట్లేదు ఈ మధ్య తెలుసా. వాకింగ్ అనేది బాగా తగ్గిపోయింది. మీకు మరీ ఇబ్బందిగా అనిపిస్తే ఇక్కడి నుంచి ఇసిరేయచ్చు, కానీ అది అందులోనే పడాలి. అది వాకింగ్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఇలా తీసుకెళ్ళకూడదు అని చెప్పడానికి తీసుకెళ్ళాను. ఇప్పుడు కావాలంటే మీరు రెండు దువ్వెళ్ళు ఒకటే సరిపోతుంది. ఇలా తీసుకెళ్ళి రెండు వైపులా రెండు పెట్టండి, బ్యాలెన్స్. ఓకే, ఇప్పుడు దీనికి టోపీ పెట్టండి. ఇది అనమాట ఆట. అలా ఒక్కొక్క దానికి ఆరు ఆరు పాయింట్లు వస్తాయి. దువ్వెళ్ళు రెండింటికి కలిపి ఆరే. ఫైనలీ మేము లెక్కేసేటప్పుడు ఎన్ని ఉంటే అందులో వాటికి మాత్రమే పాయింట్. దువ్వెనలో ఒకటే ఉంటే పాయింట్లు రావు. 1, 2, 3, go.
ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు 72 అండ్ మీరు గెలుచుకుంటున్నారు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. ఇది నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదే పన్నెండు 72 కానీ ఆ బంతులన్నీ ఆ స్టాండ్ మొత్తంగా పడిపోలేదు. డిన్నర్ సెట్ గో. ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు 66 హాట్ బాక్స్ సెట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. Thank you.
పడిపోయాయి. ఇవి ఆరు, అవి నాలుగు, పది, పదకొండు, పన్నెండు, 72 అండి సెట్. 14 ఆరు నీ టార్గెట్ అయితే నువ్వు, లేకపోతే స్వప్న. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఒక కార్ తగ్గిందంటే 78 ప్రోటీ మేకర్. ఇవాళ మన స్టార్ యువతి స్వప్న. Tap, 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 tap